నేను గతంలో నన్ను గెలిపించిన వాళ్ళు మీరే. మొన్న ఎన్నికల్లో కూడా నేను వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేశాను. నాకు పూర్తిగా ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ అందరూ మాటలు జరిగినాయి. తంగేటి గెస్ట్ హౌస్ కూడా నన్ను తీసుకెళ్లి తునీలో ఆయన నడుస్తున్నాడు. అప్పుడు ఏదో మాట చెప్పారు, ఇంత అమౌంట్ ఇచ్చి పెట్టుకోవాలి ఇలాగ అవుతుందని చెప్తే సరే అని అన్నీ ఓకే అయినాయి. తర్వాత ఎవడో మేము అక్కడ ఉండగానే మందులు కాల్చేసేది కదా, టికెట్ వచ్చేసింది, టికెట్ వచ్చింది. అప్పుడు రాజేశ్వరరావు గారు మళ్ళీ వెళ్ళి అడిగేసరికి ఇంకా ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయనకి ఇచ్చాడు. నేను ఖాళీగా కూర్చుని ఉంటే జనసేన పార్టీ తరఫు నుంచి నా దగ్గరకు వచ్చారు 500 మంది మా ఇంటికి వచ్చి మా పార్టీలోకి రండి మీరని చెప్పేసి వాళ్ళు ఆహ్వానించారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ ఓటింగ్ వాళ్ళవే. గతంలో 2000 ఎక్స్ట్రా మనం ఉండేవాళ్ళం, ఎస్సీ ఓటింగ్ ఉండేది, ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగింది. ఈ ఓటింగ్ ఉంది ప్లస్ మనకే అన్ని జాతుల్లోనూ విలువ ఉంది కాబట్టి దీంట్లో విజయం సాధించవచ్చు అని ఆ పార్టీలోకి, ఇది రానప్పుడు ఆ పార్టీలోకి నేను వెళ్ళడం జరిగింది. మరి భగవంతుడు దేవుడు లేదు, గెలుపు కూడా వచ్చింది. ఆ గెలిచిన మర్నాటి నుంచి అసెంబ్లీకి వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిశాను. నేను ఒకే పట్టుకెళ్ళిచ్చాను, నీకు ఇవ్వాలన్నా ఇవ్వలేకపోయాను, నీకు ఇవ్వాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అటు ఇచ్చాను. సర్లే వచ్చావు కదా, ఏదో మార్గంలో వచ్చావు, కలిసి పనిచేద్దామని చెప్పేసి ఆయన అన్నాడు. ఆ రోజు నుంచే కలిసే ఉన్నాం. ప్రతి కార్యక్రమానికి కూడా గ్రాంట్ కూడా నాకే ఇచ్చారు. ఇక్కడ కూడా నేను వైసీపీ కింద నడుస్తున్నాను, ఎందుకంటే నేను నెగ్గిన పార్టీ నిలబడింది కాదు, అది ఉంటుందా ఏదో గాలికి గాలికి నేను సపోర్ట్ బయటకు వెళ్ళాలనే సపోర్ట్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి గెలవగలిగాను. మిగతా చోట్ల ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదు, ఎక్కడ గెలిచి ఆయనే గెలవలేకపోయాడు. గెలవలేకపోవడానికి కారణం మిగతా కులాలు దీన్ని సపోర్ట్ చేయవు ఎక్కువగా. గొడవ తగిన పిల్లలు ఇక్కడ ఏంటంటే కేవలం వ్యక్తిని బట్టి పార్టీ ఇష్టం లేకపోయినా బాధలు జనసేన పార్టీ చేయదు, కేవలం నా కోసం చేశారు. అలాగే సఖినేటిపల్లి మండలంలో నా చుట్టాలందరూ కూడా సఖినేటిపల్లి మండలం, ఎక్కువగా మా బంధువులు అట్టు. ఈ బంధువులందరూ కూడా పార్టీ ఏదైనప్పటికీ కూడా నాకు ఓట్ వేయడం, దానివల్ల నేను గెలిచాను. గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ తరఫు నుంచే నేను నడుస్తున్నాను. ఇక్కడ ఏంటంటే వర్గాలు ఉంటాయి, ఆ వర్గాలన్నీ పోవాలంటే ఆయన ఒక మాట చెప్పి ఎవడో ఒకడి మీద పెత్తనం పెడితే ఈ పార్టీలు ఏముండవు. ఎందుకంటే ఆయనకు కూడా మళ్ళీసారి గెలవాలి, మళ్ళీసారి గెలవాలంటే గెలిచేవాడు కూడా కావాలి, ఒక్కటి చేసే అవకాశం ఉండాలి. ఇప్పుడు 3 భాగాలుగా ఉన్నాయి. నేను వైసీపీ తరఫు నుంచే ఉన్నాను, అమ్మాజీ గారు వైసీపీ తరఫు నుంచే, రాజేశ్వరరావు గారు వైసీపీ తరఫు నుంచే. ఆయన జనాన్ని ఏమో పక్కన పెట్టి ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటాడు, ఈవిడిస్తుంటాడు, నేనేస్తాను. నేనైతే పెద్దగా పట్టించుకోవట్లేదు, పేచీకి వెళ్ళే ఉద్దేశం నాకు లేదు. కలిసి వెళ్ళిపోతాను, కలిసిపోగలుగుతాను లేకపోతే లేదు, అది పార్టీకి మంచిది కాదు. ఇప్పుడు నేను కలుస్తానన్నప్పుడు కలుపుకోవాలి. ఈయన కలమని అడుగు, కలుస్తాడైనా ఆయన తెలుగుదేశం, ఆయన కలవడం, మీరు ఏమిచ్చినా ఆయన కలవడం, ఆయన పార్టీలో ఆయన ఉంటాడు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ వాడిని, టికెట్ రాకపోవడం వల్ల నేను ఇతర పార్టీకి వెళ్ళాను, మళ్ళీ ఇందులో కలిశాను. మేము కలిసి ప్రయాణం చేయాలి. కానీ దీనికి ఈ వర్గాలు పోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకుని నువ్వు పలానా వాడే దీనికి అని చెప్పి నిర్ణయిస్తే తొందరలోనే జరుగుతుంది. ఎవరికో ఒకరు బాధ్యత అప్పచెప్తే అతని మీద నాయకత్వం నడుస్తుంది. అంతేగాని 3 బుక్కల కింద 3 నాయకత్వాలు ఉంటే ఇది నడిచే పని కాదు. పార్టీ అల్లరి అవుతుంది, అది తొందరలోనే ఆ సమస్యకర పరిష్కారం అవుతుంది. ఇబ్బంది ఏం పడద్దు, అవి పరిష్కారం అయిపోతాయి. మరి మీ అందరికీ కూడా నేను వైసీపీ తరఫు నుంచే, నేను వైసీపీ పార్టీ కిందే లెక్క, పైనంత వైసీపీ కింద కాదబ్బా, అది కాదు మొండితనం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఓకే, ఆహా, అది ఆ సినిమాలో, ఓకే, ఆ సినిమాలో డైలాగు ఎందుకు అంత పవర్ఫుల్ డైలాగ్ అంటే, ఆ రోజు ఎందుకు చప్పట్లు కొట్టారో కూడా చెప్తాను. ప్రతి ఒక్కడు ఏ నేను వైసీపీ వాడిని, నేను నాయకుడిని, మీరు నాకింద మోచేతి నీళ్ళు తాగాలి అలాగా, అయితే నువ్వు వైసీపీ అయితే నేను జనసేన అయితే ఏంటి, అలాగే తీసుకోండి. నీకు 150 సీట్లు వస్తే మాకు 1 సీటు అయితే ఏంటి, అయితే ఏంటి, అట్లా ఎక్కి తొక్కి ఉడిగం చేస్తే మేము పడతాం అనుకుంటున్నావా, మేము జనసేన మర్చిపోకండి, మేము సేన. సేన అంటే సైనికుడు, సైనికుడికి గెలుపు ఓటములు తెలియదు, యుద్ధమే తెలుసు అడిగి అంతే.
ఎందుకని వైసీపీ నాయకత్వం అందరికీ కొంచెం పద్ధతిగా మీరు మాతో విభేదించవచ్చు, అంతేగాని మీరు వచ్చి మా మీద దాడులు చేస్తాం, మమ్మల్ని భయపెడతామంటే ఉప్పు కూడా తాట తీసుకు ఎందుకు కూర్చోబెడతాం. వాళ్ళకి నచ్చవబ్బా ఈ మాటలు మాట్లాడితే వాళ్ళకి, ఏంద్ర వీళ్ళు మాట్లాడేది మన మీద అంటారు. అని మీరు మాట్లాడచ్చు మా మీద, మేము కామ కూర్చోవాలా? మేము నేను ఒకటే అనుకున్నాను బా, మన సింహం లాంటి వాళ్ళబ్బా, మనం భయపడకూడదు. అలాగే నేను మన భగత్ సింగ్ ఉన్నాడబ్బా మనకి. అలాగే ఒక నిమిషం ఒక నిమిషం ఒక ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక నిమిషం ఒక నిమిషం మీ అందరూ కూడా ఒకటే ఒక నిమిషం పోయింది ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ పేరు? థ్యాంక్ యూ అన్న హరినాథ్, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. కూర్చోండి ఒక నిమిషం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.